జిల్లాలో జామైల్ సుబాబుల్ కరను దళారుల చుట్టూ తిరిగి వారిని బ్రతిమాలుకుని అవసరమైతే తెలిసిన వాళ్ళ చేత సిఫార్సులు చేయించుకుంటే తప్ప అమ్ముకోలేని దైనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లాలో కోతలు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో 120,000 ఎకరాల్లో జామైల్ సుబాబుల్ సాగులో ఉన్నట్లు అంచనా. అయితే పేపర్ పరిశ్రమలు మాత్రం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో అధికంగా ఉన్నాయి. జామైల్ సాగును నిషేధించిన కర్ణాటకలో పేపర్ పరిశ్రమలు ఉండగా, విస్తారంగా సాగులో ఉన్న మన రాష్ట్రంలో ఒక్క రాజమండ్రి పేపర్ పరిశ్రమ తప్ప మరొకటి లేదు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న ఏపీ పేపర్ మిల్ పనితీరు కూడా అంతంత మాత్రం కావడంతో రైతుకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. ప్రస్తుతం భద్రాచలం, మహారాష్ట్రలోని బల్లార్షా పేపర్ పరిశ్రమలు మాత్రమే జామైన్ కొలుగోలు చేస్తుండగా, భద్రాచలం పేపర్ మిల్లుకు పక్షం రోజులుగా సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. తెలంగాణలో కర్ర రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న లక్ష్యంతో ఆ ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి కర్ర రవాణాపై ఆంక్షలు విధించడంతో భద్రాచలానికి కర్ర తరలించడం సమస్యగా మారిందని చెబుతున్నారు అధికారులు. అయితే పేపర్ పరిశ్రమలు దళారీల దోపిడీ కారణంగా జిల్లాలోని రైతులు ఏటా 50 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో పేపర్ పరిశ్రమ ఏర్పాటయ్యేలా చూడడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు సూచిస్తున్నారు. తక్షణ పరిష్కారంగా మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపించాలని రైతులు కోరుకుంటున్నారు.